గెలుస్తారని చెప్పి ఆయనకి ఇవ్వమని చెప్పి సూచించారు అసలు మాకు ఆ సీట్ వద్ద బీజేపీ మాధవ్కి ఇస్తానంటే మాధవ్ కొద్ది వద్దు అతను క్యాస్ట్ వర్కౌట్ కాదు అది ఇది అని చెప్పి ఆపేరు అనమాట అందుకని చెప్పేసి ఆ సీట్ మాకు అసలు అక్కర్లేదు పొమ్మన మంది రాజంపేట తీసుకుంది బిజెపి ఇప్పుడు బీజేపీకి చెప్పింది కదా క్షత్రియుడు కాబట్టి పెట్టుకోండి అని చెప్పేసి చంద్రబాబు గారే చెప్పారు కదా మరి క్షత్రియుడు ఈయన పెట్టుకుంటే పోలా భూపతి శ్రీనివాస్వరం పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చిందా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి అన్న కసరత్ చేసిందా నర్స విషయంలో నేను దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి ఆయన పేరు చెప్తూనే ఉన్నా టచ్ లో సీరియస్ గా ఉంది అయింది ఎందుకంటే అక్కడ మూడు పేర్లు ఆశీలనంలో ఉన్నాయి నరేంద్ర వర్మ ఇది కృష్ణరాజు నానల్లుడు కృష్ణ గారి భార్య శామలాదేవి భూపతి శ్రీనివాస వీళ్ళ ముగ్గురు పేర్లే అక్కడ వాళ్ళు ఎక్కువ వినిపించింది అదే అంటే బీజేపీలో అయితే వాళ్ళ ముగ్గురు గురించి చర్చ వచ్చింది వీళ్ళ ముగ్గురు గెలవరు అనుకుంటే గనక ఆ సీటే వదిలేద్దాం అనేటువంటి రూట్ లోకి వెళ్ళింది అంతే తప్పించి కృష్ణరాజు ప్రతిపాదన బీజేపీలో లేదు బీజేపీ ఒక్కటే పరిగణలో తీసుకోలేదా బీజేపీ పరిగణలోకి తీసుకోలేదు బీజేపీకి వీళ్ళు రద్దపోయారు టీడీపీ కొద్దిపోతే వాళ్ళు ఏమన్నారు ఆ సీటు రఘురామకృష్ణ రాజే కన్ఫర్మ్డ్ గా అక్కడ ఇవ్వాలి అన్నప్పుడు మా కోటాల ఎందుకు ఇచ్చుకోవడం ఆ సీటు మీరే తీసుకుని మీ కోటలో పెట్టుకోండి అన్నారు దాని బదులు ఇంకో సీటు మాకు ఇవ్వండి అన్నారు నిజంగా చంద్రబాబు గారు కనుక నిజాయితీ పరుడు రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం చేయద